अदे वरकू गुड़ मत पे उचाली गौरव पड़ता उ स्वामी दिन ब्रोकर अभी वे धर्म को पेवर की अभी धर्म को पे अब प्रसाद गारे अमरापुरा गल नड़वने चपंडी का देवालय कट्टा की स्थल कावाली अभी जीपीएस पिन पाइंट तरफ एक्त मैं पिन पाइंट तरफ अवाली मैं अच्छे कष्टन कष्ट कुदरदी अब कार्यकर्त को मंदिर अवालेवरो सर वाले अवाल वो मन तो निजा चपाले अभी मैं तपूारो उपनी मुझे धर्म प्रकार वाले वाल पेचे वाल पे मन इंटर पेचे वाल अयोमया गुरी वाल दूसरा पद को इन वावे आये की बेदरी नार्ची बेदरी वशिचना दीनमीदे प्रांगण इदे प्रांगण सर इ
ఇప్పుడు మిత్రులు ఇప్పుడు మాడారు రవి గారు అనుకుంటా రవి గారు మాడారు మరి జగన్ గారు మా జగన్ గారు మాడారు వారి ఉద్దేశం ఏంటంటే మరి అక్కడ కాదండి మాకు ఇక్కడే కావాలి దాంతో పాటు ఇంకా 700 గజాలు అంటే దాంతో ఆలయం కట్టుకుంటా ఇది అంటున్నారు ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే నా తన్న తల్లి పాదాల నమస్కారం చేస్తా నా తన్న తల్లికి నోట్లో భోజనం పెడతా నా తలపల్లి నడవపోతే నా భుజాలను ఎత్తించుకుంటా కానీ నా తల్లి గుణం బాగపోతే అమ్మా నువ్వు మారే ప్రశ్నిస్తా అది నాకు మా గురువులు ఇచ్చిన ధర్మం ఇక తల్లి తండ్రి కూతురు బిడ్డ ఎవరు ఉండాలి ధర్మం లక్ష్య లక్ష్యం ధర్మం లక్ష్య లక్ష్యమే అందుకని మనం అడిగింది 2000 గజాలే ఇప్పుడు 700 గజాలు ఎక్స్ట్రా కావాలంటున్నారు అది కూడా ఇక్కడ కావాలంటున్నారు అక్కడ అక్కర్లేదు అంటున్నారు అక్కడ అప్పుడు కావాలన్నారు అప్పుడు కొంతమంది కానీ ఎవరు కావాలన్నా వద్దన్నా స్థానికుడి మీద ఏ నిర్ణయం అయితే మా స్వామీజీలు కూడా అదే నిర్ణయం అని చెప్పి మీరు వాగ్దానం చేస్తారు మీరు ఏ నిర్ణయం అయితే అదే నేను అయితే నేను అడిగిన 2000 గజాలు అక్కడ ఆయన ఇస్తానన్నారు 700 గజాలు అడగమంటున్నారు నేను ప్రయత్నం చేస్తా వాళ్ళని అడుగుతా మరి వారు ఇస్తారో ఎందుకంటే ధర్మం తప్పడం మాకు తెలియదు ప్రాణం శిరసన్న ఇచ్చేస్తాను కానీ ధర్మం తప్పడా కుదరదు ఎందుకంటే సుమారుగా 124 మఠపీఠ ఆశీర్వాద సంఘం మారి శివస్వామి ఒకటి కాదు సామాజిక శక్తి ఇది 123 స్వామీజీలు ఉంది 2 రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వచ్చాం అనేక కార్యక్రమాలు కావున ధర్మ రక్ష అనేది కూడా మా పత్రిక పేరు అదే మా ట్రస్ట్ పేరు కూడా అదే అంత ధర్మాన్ని పాటిస్తుంటూ మేము వెళ్ళాం కావున మీ స్థానికంగా ఎవరున్నారో మీ అందరి కోరికను మందిస్తూ ఆ దేవాలయాన్ని మరి మాట్లాడుకుని ఇక్కడే నిర్మాణం చేసే అవకాశాన్ని కలగ చేసుకుందాం అయితే అడుగుతున్నారండి అక్కడ అక్కడ ఇక్కడ అడుగుతున్నారు వారి మాట విద్దాం ఏమంటారు